ఇది మకానికి ముసుగు ఎందుకు వేశారో ఇప్పటికీ నాకు అర్థం కాదు. ముసుగు తీసేయాల్సింది. ముసుగు తీసేస్తే ఆ బయట ఉన్న వాళ్ళే ఖచ్చితంగా ఆడిపోయిన రాళ్ళు చెప్పులు వేసుకుందరేమో అంతలా పేలిపోయాడు. చూసావరే, అందుకే చెప్పేది మొదటి నుంచి కూడా పేలిపోమాకరా పేలిపోమాకరా అంటే ఎన్నాం కాదు మనం. ఎనకుండా పేలిపోతే ఇక వాళ్ళు ఇది పరిస్థితి. కనీసం నీ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి కూడా ఎవడో లేడురా. గంటలో లేపేస్తా, అరగంటలో వేసేస్తా, నేను పెద్ద తోపు తురుము కానీ నా వెనకతలు వందల మంది సైన్యం ఉన్నారు. నేను కారు వేసుకొని వెళ్తుంటే వెనక నాలుగు కార్లు ఉంటాయి, నాకు సెక్యూరిటీ ఉన్నారు, బౌన్సర్లు ఉన్నారు, ఆడున్నాడు ఈడున్నాడు, జగన్మోహన్ రెడ్డి నాకు చూడటమో పాడటమో చాలా పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడాం కదా మనం. ఎలా చూసావురే, హత్యలు చేసి మానభంగాలు చేసిన వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళకి ఎత్తారు ముసుగు, గంజాయి గట్ట తరలించే వాళ్ళు అలా వేసారు నీ ముఖానికి ముసుగు. ముసుగు వేసేసి వాళ్ళ పరిస్థితి ఏంటి, రాజమండ్రి సెంటర్ జైల్లో పడేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇదే రాజమండ్రి సెంటర్ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని ఉంచితే మనం మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నారో బోరగడ్డ, ఇవాళ నీ పరిస్థితి కూడా అదే. తీసుకొచ్చి పాడదబ్బారు కదా రాజమండ్రిలో, కనీసం పట్టుమని నీ కోసం కోర్టుకు వచ్చినోడు కానీ స్టేషన్కి వచ్చినోడు కానీ ఒక్కడంటే ఒక్కడు లేడు కదా. అది లేకపోగా ఇవాళ సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలే, వైసీపీకి మద్దతు తెలిపే కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, కొంతమంది అపర మేధావులు కావచ్చు, వాళ్ళు చెప్పే మాటలని తెలుసా, అలాంటి యదవని అరెస్ట్ చేయడం తప్పులేదు. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు అయితే ఈ నీచుడు వల్లే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చినాయి, అంటే జగన్మోహన్ రెడ్డి ఓటమికి గల కారణాలు ఈ యదవ మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి, ఈ యదవ కూడా ఒక కారణమే అని తిరిగి నిన్నే బండబూతులు తిట్టుకున్నారా. వెనకొడుకు సామెత ఉంది, ఉన్నదే పోయింది ఉంచుకున్నదే పోయిందని. అలాగా నిన్ను తిరిగి వైసీపీ సోషల్ మీడియానే ట్రోల్ చేస్తున్నారా, నిన్ను వాళ్ళు కూడా నమ్మలా, నిన్ను వాళ్ళు కూడా భుజాన్ని వేసుకోవాలా, వదులు పాడదబ్బారు. ఈ యదవని ఎన్ని రకాలుగా శిక్షించినా పర్వాలేదని వదులు పాడదబ్బారా, ఇక వేళ ఇది నీ బతుకు. ఎవరో లేరు నీకు అండగా, జగన్మోహన్ రెడ్డి లేడు, వైసీపీ నాయకులు లేరు, నువ్వు చెప్తా ఉంటావు కదా నాకు కేంద్ర మంత్రులతో సంబంధాలు ఉన్నాయి, కేంద్ర మంత్రులు నాకు పెదనానవుతాడు చిన్నానవుతాడు, నాకు ఆడు చుట్టం నాకు ఇటు పట్టం అని చెప్పి మాట్లాడావు కదా, వాళ్ళు కూడా నీకు అండగలేరు, ఏకాగ్గాల్లో మిగిలిపోయావు. ఇవాళ మీ అమ్మగారి ఆరోగ్య పరిస్థితి బాలా, కనీసం దగ్గరుండి చూసుకోవడానికి కూడా లేదు నీకు, చూసావు కదా. అందుకే చెప్పేది రాలిపోకంట్రా అంటే విన్నాం కాదు, ఇవాళ ముసుకేసుకొని తీసుకెళ్తున్నారు, అర్థమైంది కదా. ఒకవేళ ముసుగు తీసేసి తీసుకెళ్తే ఖచ్చితంగా నేను రాళ్ళతోనే రప్పలతోనే కొట్టేస్తారని భయం మాట, పైగా మళ్ళీ ఎదవకం ఏమైనా అయితే మన మీద కొద్దని భయం. అదే రా అబ్బాయి పరిస్థితి, ఇంకెప్పుడు కూడా నువ్వు ఒకవేళ బెయిల్ మీద బయటకు వచ్చినా చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ లేదంటే ఏ రాజకీయ పార్టీ నాయకులను కానీ ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు. మనం ఎంతవరకు మాట్లాడాలి, మన పరిధి ఏంటి, మన స్థాయి ఏంటి, కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. మన మగతనం ఎంతవరకు చూసావు కదా, అధికారం ఉన్నంతసేపే, అధికారం కోల్పోతే ఎవడైనా కానీ నీలాగే, పేలిపోయినట్టు ప్రతి ఒక్కరు నీకే తెరే. ఇప్పటికీ కూడా చాలామంది వైసీపీ కార్యకర్తలు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఒకసారి వీడిని దృష్టిలో పెట్టుకుని వీడికి ఏకైతే పట్టిందో అది ఒకసారి ఆలోచించుకొని రాజకీయ విమర్శలు చేయండి తప్పితే వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేసో లేదంటే లోకేష్ గారిని బూతులు తిట్టేస్తానో లేదంటే పవన్ కళ్యాణ్ గారి గురించి బూతులు తిట్టేసి మాట్లాడేస్తానో మీకు ఫేమ్ రాదు. ఒకవేళ అప్పటికప్పుడు మీ వెనకాతలు ఉన్న కార్యకర్తలు కొంతమంది ఆనందపడి మీరు చేసిన వీడియోలు కావచ్చు, మీరు పెట్టిన పోస్టులు కానీ షేర్ చేసి ఉండొచ్చేమో, కానీ రేపు అన్న రోజున మీకు కష్టం వస్తే మీ వెనకాతలు ఎవ్వరు నిలబడ్డావు. ఉదాహరణకు బోరుగడ్డ అనిల్ కుమార్ కానీ తీసుకుంటాం, ఆడు అధికారంలో ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డి నాకు డైరెక్ట్గా చుట్టం అన్నాడు, నా వెనకాల జగన్మోహన్ రెడ్డి అన్నో నన్ను ఎవడో పేకలాడని చెప్పేసి నా నిజంగా మాట వాస్తవం. వైసీపీ నాయకులు బోరుగడ్డ అనిల్ గడికి అండగా నిలబడ్డారు, నిలబడలేదు అని చెప్పేసి నేను నిలబడ్డారు, అధికారంలో ఉండగా నిలబడ్డారు. వాడి పైన ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎంతమంది ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవాలా,
ఎక్కడా కూడా కేసులు నమోదు అవ్వలా. ఒకటి రెండు చోట్ల రాజకీయ నాయకులు కొంతమంది ఒత్తిడి మేరకు నమోదైనాయి, అవి కూడా ఏంటి కోర్టు ఆదేశాలతో. ఇప్పుడు అవి కూడా లిస్టెడే, తక్కువ లెక్కతో 20 క్రిమినల్ కేసులు ఆడిపోయిన వాడినే దెక్కట్లా. వాడి పరిస్థితే వాళ్ళు చూసాం కదా, కుక్కబోతకి అయిపోయింది ఆడిది. అరే పొద్దున మీ పరిస్థితి కూడా ఆ స్టేజీకి రాకుండా రాజకీయ విమర్శలు ఎప్పుడు కూడా హుందాగా ఉండాలి. మనం ఎంత హుందాగా మాట్లాడితే అంత బాగుంటుంది, మీరు అర్థం చేసుకోవాలి. అది అది పరిస్థితి. నిజంగా నిన్ను చూస్తే ఇప్పుడు ఫస్ట్ టైం జాలేస్తున్నారా బోరుగడ్డ? ఒకవేళ ఎన్ని తిట్టుకున్నా, నువ్వు నేను ఎన్ని తిట్టుకున్నావు రే, కానీ నీ పరిస్థితి చూస్తుంటే నిజంగా నాకు జాలేస్తుందిరా. ఒక పక్క కుటుంబ సభ్యులు మీ మీ అమ్మగారికి బాగాలేదు, చూసే పెద్ద దిక్కు ఉన్నది ఒక్కడవే, 5 చెల్లెళ్ళు ఉన్నది ఒక్కడవే, కాస్త కోస్తో తల్లిగారిని చూడాల్సిన బాధ్యత నీదే. ఈ సమయాల్లో కూడా నువ్వు జైలు పాలవడం అనేది ఎంతో కొంత బాధే, నేను కాదని అట్లా ఆ బాధ మాకు కూడా ఉంది. కానీ గతంలో నువ్వు మాట్లాడిన మాటలు ఉన్నాయి చూసావా, ఆ మాటలు వింటా ఉంటే ఈ నా కొడుకుని అక్కడికక్కడికి వేసేయాలని కోపం వస్తుంది. ఎవరికైనా సరే, నాకనే కాదు, ఎవరికైనా కానీ అదే రకమైన ఫీలింగ్ కలుగుతుంది. ఏదో పోలీసుల ముందు ఏడ్చేసి నేను చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు అట్టుకుంటా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు అట్టుకుంటా, నా వెనకట్ల వైసీపీ నాయకులు ఉన్నారు వాళ్ళ ప్రోత్సాహంతో నేను దూషించాను, వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు, నేను అప్రూవర్గా మారతా, ఇలాంటి డైలాగులు ఎన్ని కొట్టినా కానీ ఎవడో నమ్మటరా. నువ్వు ఆ స్టేజీ దాటిపోయావు. తెలుగుదేశం మహిళా కార్యకర్తలను ఉద్దేశించి, మహిళా నాయకురాలను ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి నీ స్థాయికి మించి మాట్లాడేశారు. బహుశా అందుకేనేమో వైసీపీ కార్యకర్తలు కూడా నేను ఓన్ చేసుకుంటా, తిరిగి నా కొడుక్కి సరైన శాస్త్ర జరిగింది ఫస్ట్ టైం అనుకుంటా. నీకు మనిషి అన్నవాడు ఎవడో నీకు మద్దతుగా నిలవల్లా. ఒకవేళ నీకు మద్దతుగా ఎవడన్నా మాట్లాడాడంటే అది మనిషి కాదని లెక్క. నిన్ను సపోర్ట్ చేస్తూ నీకు మద్దతుగా ఎవడు మాట్లాడినా వాడు మనిషి కాదు అని అర్థంరా. ఒకవేళ వైసీపీ కార్యకర్తలు కూడా నీ పైన జాలి చూపించట్లా, ఈ నా కొడుకుని ఖచ్చితంగా శిక్షించాలి, చట్టం తన పని తాను చేసుకుంటూ పోయిద్ది, వీడేం అతిథిడేం కాదు. జగన్మోహన్ రెడ్డికి ఓడిపోవడానికి గల కారణాల్లో వీడి మాట్లాడిన భాష, వీడి కానీ శ్రీరెడ్డి కానీ పంచ ప్రభాకర్ గారు కానీ రోజా కానీ కొడాల నాని కానీ వీళ్ళ మాట్లాడిన భాష కూడా ఒక అంతకు కారణం అని తిరిగి వాళ్ళే విమర్శిస్తున్నారు చూసావా. ఇప్పుడు నీకు ఎవడున్నాడో నీ వెనకాతలో ఎవడో లేడు. ఎప్పటికైనా కళ్ళు తెరిచి పేలిపోకుండా రాలిపోకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటావని ఆశిస్తాను. లేదు నేను ఎలాగో పేలిపోతానంటావా, నెక్స్ట్ టైం అరెస్ట్ చేసినప్పుడు సీకుపాటు దెబ్బతారు, అది బాగా గుర్తుపెట్టుకో. ఏదేమైనా మీ అమ్మగారి ఆరోగ్యం బాగుండాలని, నీ కుటుంబ సభ్యులు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నావురా. అంతకుమించి మేము కోరుకునేది ఏమి లేదు. నువ్వు జైల్లో ఉన్నా మీ అమ్మగారి ఆరోగ్యం బాగుండాలి, ఆవిడ త్వరగా కోరుకోవాలి, ఆవిడ త్వరగా కోలుకోవాలని చెప్పేసి కోరుకుంటా, తప్పితే ఆవిడకి ఏదో అవ్వాలని చెప్పేసి కోరుకోం. ఆ బాధ నీకొద్దు, అది బాగా గుర్తుపెట్టుకో.